రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న అన్ని చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాలో బాలల సంరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ బి పద్మావతి సూచించారు. నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జిల్లాలో బాలల సంరక్షణకు చేపడుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కమిషన్ చైర్పర్సన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చిన్నారుల మానసిక శారీరక ఎదుగుదలతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాలల సంరక్షణే లక్ష్యంగా అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు. బాల కార్మికుల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని జిల్లాలో సుమారు 60 మంది బాలలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించినట్లు ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేన సుజన్, జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా బాలల సంరక్షణాధికారి సురేష్, బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మాధవి, సమత, ఐసీడీఎస్ వివిధ విభాగాల అధికారులు, బాలల సంరక్షణ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పొట్టి శ్రీరాములు డిస్టిక్లో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో 28 సిసిఐస్, ఆల్ సిడిపిఓస్, సిడబ్ల్యూసీస్ అండ్ బాలసదన్ సూపర్ నెట్స్, డిసిపియూ స్టాఫ్ అండ్ వన్ స్టాప్ సెంటర్ అండ్ డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆల్సో ఈ వింగ్స్ అన్నీ కూడా రివ్యూ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్, టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ రిగార్డింగ్ ఆల్ ఇష్యూస్ అనేటువంటి విషయాల మీద రివ్యూ చేయడం జరిగింది. అయితే టోటల్గా చిల్డ్రన్ యొక్క వారి యొక్క మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదలతో పాటు వాళ్ళ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కూడా ఈరోజు మోర్ కాన్సన్ట్రేట్ టు డెవలపింగ్ ఆల్ ఇష్యూస్లో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఒక్క చైల్డ్ కూడా డ్రాప్అవుట్ లేకుండా టు ప్రివెంట్ ద డ్రాప్అవుట్ స్టూడెంట్స్ కోసము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మెకానిజంని ఏర్పాటు చేయడం జరిగింది. సో టు స్ట్రెంథన్ ద చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం, టు స్ట్రెంథన్ ద జునల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, టు స్ట్రెంథన్ ద ఆర్టీఈ యాక్ట్, టు స్ట్రెంథన్ ద ఆల్ చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూలో కూడా చైల్డ్ని రోల్ మోడల్గా తీసుకొని అన్ని విషయాల్లో మనకి యుఎన్సిఆర్సి డిక్లరేషన్ ప్రకారం, యునైటెడ్ నేషన్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఒడంబడిక ప్రకారం ప్రతి విషయాల్లో కూడా ఎక్కడా కూడా ఏ చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చైల్డ్ అబ్యూస్ కానీ, చైల్డ్ బెగ్గింగ్ కానీ, చైల్డ్ లేబర్ కానీ ఏమీ లేకుండా వాళ్ళకు ఒక ప్రొటెక్షను ఫుల్ ప్రొటెక్షన్ జోన్లో ఉంచడానికి అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రివ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు దానిలో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేయడం జరిగింది. అయితే మనకి ఎవ్రీ మంత్ చైల్డ్ లేబర్ డ్రైవ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మనకి చైల్డ్ లేబర్ డ్రైవ్లో దాదాపు పిల్లలుని ఒక 60 మెంబర్స్ని మనం చైల్డ్ లేబర్ డ్రైవ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాంగ్ విత్ డీసీపీ యూనిట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకొని పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని జూనియర్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం రీహాబిలిటేషన్ అండ్ రెస్టోరేషన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి వాళ్ళని స్కూల్స్లో జాయిన్ చేయడం జరిగింది. దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 60 మెంబర్స్ని చైల్డ్ లేబర్ డ్రైవ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. డిసిఎల్ గారు అండ్ ఏసీఎల్ గారు అంత లేబర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ అండ్ కన్వర్జెన్సీ తోటి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అట్లనే పిల్లలు డ్రగ్ అబ్యూజ్కి గురవుతున్నారు అనేటువంటి దాని మీద కూడా ఈరోజు చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. పిల్లలు కూడా ఎక్కడ డ్రగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివి కూడా తీసుకోకుండా ప్రహరీ క్లబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది స్కూల్ లెవెల్స్లో కూడా, అన్ని ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా. అట్లాగే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో కంప్లైంట్ బాక్స్లు పెట్టడము, వాళ్ళకి చిల్డ్రన్ కమిటీస్ పెట్టడము, అలాగే జేజే యాక్ట్ అండ్ అమెండెడ్ రూల్స్ ప్రకారము రిజిస్ట్రేషన్
ప్రతి సీసీఐ కూడా మేనేజ్మెంట్ కమిటీస్ని ఏర్పాటు చేయడము, అలాగే ప్రతి నెల కూడా పిల్లలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడము, వాళ్ళకి ఎక్కడెక్కడ ల్యాక్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అట్లనే హెల్త్ ఇష్యూస్ కానీ ప్రతి ఒక్క పర్టికులర్లీ ప్రతి విషయంలో కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసం, చిల్డ్రన్ డెవలప్మెంట్ కోసము సీసీఐస్ కూడా చాలా డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు అనేది ఈరోజు రవిలో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే బాల సదను, శిశుగృహ, కొన్ని సీసీఐస్లో నియర్లీ 22 చిల్డ్రన్ను మాకు అడాప్షన్ ప్రాసెస్లో పెండెన్సీ అనేటువంటిది ఉన్నది. ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు చెంతకి చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. జెజయాటు సెక్షన్ 40 ప్రకారము ఒకవేళ ఫ్యామిలీస్ ట్రేస్ అవున్నాయి సందర్భాల్లో జెజయాక్ట్ ప్రకారము అడాప్షన్ సెక్షన్ 50 ప్రకారము అడాప్షన్ ప్రాసెస్లో, అడాప్షన్ కేరింగ్స్లో, యాజ్ పర్ కారా గైడ్ లైన్స్ ప్రకారము అడాప్షన్ ప్రాసెస్లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. వితిన్ 20 డేస్లో ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ అనేటువంటిది కూడా, ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఈ సమీక్షలో అవన్నీ కూడా మేము ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ బ్యాగింగ్, చైల్డ్ లేబరు, అలాగే చైల్డ్ అబ్యూజెస్ ఆల్సో అన్ని విషయాల్లో అన్ని యాంగిల్లో కూడా మేము సమీక్ష అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ల్యాక్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజంని మేము స్ట్రెంగ్థన్ చేస్తూ అడుగులు వేస్తూ ఉన్నాము. దీనికి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక కమిటీస్ని ఫామ్ చేయడం జరిగింది. అంటే చైల్డ్ లేబర్కి సంబంధించి, చైల్డ్ బెగ్గింగ్కి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని, స్పెషల్ కమిటీని ఫామ్ చేసి జిల్లా వ్యాప్తంగా కూడా పిల్లలకి ఎక్కడైతే ప్రొటెక్షను, ఎక్కడైతే వాళ్ళకి డెవలప్మెంటు, ఎక్కడైతే అవన్నీ లేవో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి త్రూ డిసిపి యూనిట్ ద్వారా, త్రూ సిడబ్ల్యూసీస్ ద్వారా వాళ్ళకి రెస్టోరేషన్ ప్రాసెస్ అనేటువంటిది అంచెలంచెలుగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటు ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అవ్వడానికి, మన నెల్లూరు జిల్లాలో కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటుని క్రియేట్ చేయడానికి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో ముందుకెళ్లాలని, అట్లనే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా బాలల మీద, బాలల సంరక్షణ మీద అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్క అధికారి కూడా యాక్ట్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, అలాగే సహకారి ఒకరికొకరి కోఆపరేషన్ తోటి పిల్లల మీద ఏమైనా సరే అబ్యూజింగ్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా స్పాట్కి వెళ్ళడం, వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి రీహాబిలిటేషను ప్రాసెస్ అనేటువంటిది సమర్థవంతంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ చేస్తూ ఉంది. అవసరమైన సందర్భంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా డైరెక్షన్ ఇస్తుంది. అలాగే పోక్సో పాప కూడా మొన్న ఈ మధ్యకాలంలో మేము ఐడెంటిఫై చేసినప్పుడు తను అబ్యూజ్కి గురైంది, కంప్లీట్లీ ఆర్ఫన్ చిల్డ్రన్. అటువంటి సందర్భంలో కూడా కమిషన్ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా డైరెక్షన్స్ ఇచ్చాము. పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా పిల్లలకి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి, వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్న చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పిడి గారి సారథ్యంలో, సో అన్నీ కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజము అనేటువంటిది శ్రద్ధ చేయడము, ఇంకోటి అంగన్వాడీ సెంటర్స్ని కూడా బలోపేతం చేయడానికి చైల్డ్ మ్యాపింగ్ కూడా ఈ మధ్యకాలంలో చైల్డ్ ఇన్ఫోలో కూడా వాళ్ళు ఇవన్నీ కూడా మ్యాపింగ్ చేసి అప్లోడ్ చేసి అవసరమైన సందర్భంలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ ఎంఈఓ కూడా అడాల్సెంట్ గర్ల్స్ బయట ఉన్నట్లయితే పిల్లల మీద కొన్ని దాడులు, కొన్ని సందర్భాలు అబ్యూజింగ్ జరుగుతుంది కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి చర్యలు అనేది చేపడతాము. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను.
ఆఫర్స్ మావంతు ఆచర్యం మీవంతు విచ్చేయండి సర్యూ హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతినగర్ నెల్లూరు ఫోన్ 9010003459